ద్వైపాక్షిక చర్చలు అంటే ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకునేదాన్ని ద్వైపాక్షిక చర్చలు అంటారు. చైనా, రష్యా, భారతదేశాల మధ్యన మరొకసారి ఈ ద్వైపాక్షిక చర్చలు జరిగినాయి. అయితే ఇంతకుముందు సైనికాధికారులు జరుపుకున్న చర్చలు, ఇప్పుడు జరిగినటువంటి షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్లో భాగంగా భారతదేశానికి వచ్చినటువంటి చైనా విదేశాంగ మంత్రితో షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్ అయిపోయిన తర్వాత విడిగా చైనా విదేశాంగ మంత్రి జయశంకర్ కలుసుకున్నారు. ఏదైతే గాల్వన్ లోయలో వెనక్కి వెళ్లాల్సినటువంటి అంశం మీద 18 దఫాలు చర్చలు జరిగినా అదుగో ఇదిగో అన్నటువంటి కోణంలోనే జరుగుతుంది. చైనా మీరు ముందెళ్లమంటే భారత్ మీరు ముందు వెళ్ళమంటున్నటువంటి పరిస్థితి, ఉద్రిక్తతలు అట్లాగే కొనసాగుతున్నాయి. 3 సంవత్సరాల నుండి రోజుకి దగ్గరగా 5 కోట్ల రూపాయలు అదనపు వ్యయం భారత సైన్యం మీద, కావాలని మనల్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టడానికే చైనా ఆడుతున్నటువంటి నాటకం. అదే సందర్భంలో మనం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడే కొనసాగిస్తున్నటువంటి వైనం. ప్రస్తుతం ఇదే అంశం మీద చర్చలు జరిగినాయి. ఇద్దరి మధ్యన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ హెల్డ్ బైలేటర్ టాక్స్ విత్ హిజ్ చైనీస్ కౌంటర్ పార్ట్ క్విన్ గ్యాంగ్ హెడ్ ఆఫ్ ద ఎస్సీఓ ఫారెన్ మినిస్టర్ సమ్మిట్ ఇన్ గోవా. జయశంకర్ సెట్ ద టాక్స్ బిట్వీన్ 2 సైడ్స్ ఫోకస్డ్ ఆన్ రిజాల్వింగ్ అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ అండ్ ఎన్ష్యూరింగ్ పీస్ అలాంగ్ ద బార్డర్ ఏరియాస్. ఇండియా చైనా టైస్ నోస్ డివైడ్ సిన్స్ ద 2020 గాల్వన్ క్లాషెస్ అండ్ బార్డర్ ఇష్యూస్ బిట్వీన్ ద 2 సైడ్స్ ఇన్ ఈస్టర్న్ లడక్ హ్యావ్ బీన్ లింగరింగ్ ఆన్. ఇప్పటికీ ఈ వివాదం నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తమ వైపు నుంచి అయితే స్పష్టత ఉందని భారతదేశం తేల్చి చెప్పింది. పొరపాటును కూడా భారతదేశ కార్యకలాపాలు అంటే వెనక్కి తగ్గి భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేమన్నటువంటి దాంతో పాటుగా వెనక్కి పోవడం చైనా వంతు అన్నటువంటి సందేశాన్ని ఇచ్చారు జయశంకర్.